అందరికీ నమస్కారం విశ్వ కథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సీనియర్ రచయిత చెన్నూరి సుదర్శన్ గారి కథల సంపుటి అమ్మఒడిలోని కథల సిరీస్లో భాగంగా ఈరోజు కథ ఉచితం 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 వినండి ఈ కథ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మాసంలో గో తెలుగు డాట్ కాంలో ప్రచురితమైంది ప్రజలను సోమరితనంలో ముంచెత్తుతున్న ఉచిత పథకాలపై రచయిత సంధించిన వ్యంగ్యాస్త్రం ఈ కథ మహాజనులారా నా ఉచిత సోదర సోదరిమణుల అని సభను ఉద్దేశించి సదయ సంబోధించగానే సభ దద్దరిల్లేలా చప్పట్లతో మారుమ్రోగింది అంతవరకు ఆ ఊళ్ళో అలా ఏ నాయకుడు సంబోధించడం విని ఎరుగరు జనాల్లో ఉత్సాహపు కేరింతలు కుంభవృష్టిలా కురవడం చూస్తూ సదయ్య భుజాలు పైకి పైకెగిరాయి సదయ్య పూర్తి పేరు సదానందం కాని అంతా అతన్ని సదయ్య అనే పిలుస్తుంటారు కొత్తగా రాజకీయాల్లోకి దూరాడు సభల్లో ఉచితం పథకాల గురించి వసపిట్టలాగా వాగి వాగి ఉచితం ఊతపదంగా మారింది సభలోని జనాలు గాడిద చెవుల్లా నిక్కించి ఉండడంతో సదయ్య మరింత రెచ్చిపోయాడు ఇదివరకు వచ్చిన నాయకులంతా భిక్షగాండ్లలా మీ ఇంటి చుట్టూ ఉచితంగా తిరుగుతూ తిరుగుతూ మీ పిల్లల గోచీలు ఉచితంగా కడుగుతూ మీ ఇళ్లలో పొయ్యిలు ఉచితంగా రాజేస్తూ మీ పశువుల కొట్టాలలో పేడ ఉచితంగా ఎత్తి పారబోస్తూ మీ క్షౌరశాలల్లో ఉచితంగా గెడ్డాలు గీస్తూ మీ టీ కొట్టుల్లో కాచిన టీని ఉచితంగా పంచుతూ మిమ్మల్ని ప్రసన్నం చేసుకుని ఓట్లు అడుక్కుని సీట్లు దండుకున్నారే తప్ప మీకు ఉచితంగా ఇసుమంతైనా పనులు చేసి పెట్టలేదని నాకు బాగా తెలుసు మీరంతా ఆ నాయకుల పాలన మీద ఉచితంగా విసిగిపోయారని తెలుసు ఇదే మంచి తరుణమని నేను పిపిపి అంటే ప్రజా పథక పార్టీ అనే కొత్త పార్టీని ఉచితంగా స్థాపించి మీ ముందుకు వచ్చాను నన్ను ఉచితంగా ఆశీర్వదించవలసిందని సవినయంగా మనవి చేసుకుంటున్నాను అంటూ సభనంతా ఓమారు కలయ చూశాడు సదయ్య వారి చూపులను అర్థం చేసుకున్న సదయ్య ఇసుమంతైనా నిరుత్సాహపడలేదు ఇక అసలైన వాగ్బాణాలను సంధించాలనుకున్నాడు ముఖంపై చిరునవ్వు పులుముకుని తిరిగి మైకులో రెండుసార్లు ఉఫ్ ఉఫ్ అని ఊది దానికి పని కల్పించాడు నాకు తెలుసు మీరంతా ఉచితంగా ఇక నువ్వేం పొడుగు చేస్తావు అని అనుకుంటున్నారు కదూ అయితే వివరిస్తాను ఉచితంగా వినండి నేను చేపట్టబోయే సంస్కరణల పేరు కూడా పీపీ అంటే ప్రజలకు పథకాల పంపిణీ ప్రజలు ఉచితంగా ఎన్నుకోబోయే నేను ప్రజల డబ్బును తిరిగి ప్రజల కోసం పథకాల రూపంలో ఉచితంగా అందించడం అన్నమాట నేను పది పథకాలతో పాటు ఒక బోనస్ పథకం తయారు చేశాను ఊరూరా సభల్లో ఉచితంగా చాటింపు చేసుకుంటూ వస్తున్నాను అందరినీ వారికి కావలసిన పథకాలను నాకు ట్విట్టర్లో పోస్టు చెయ్యండి అని ఉచితంగా చెబుతూ వస్తున్నాను ఎవరినీ నిరుత్సాహపరచకుండా అన్ని పథకాలను ఉచితంగా అమలుపరుస్తానని మీద ప్రమాణం చేసి ఉచితంగా చెబుతున్నాను అనగానే సభలో చప్పట్ల వర్షం జోరుగా కురిసిది ఆ జడివానలో సదయ్య తబ్బిబ్బై పూర్తిగా తడిసిపోయాడు ఇదే తరుణము మించినా దొరకదని పీపీపీ వివరించసాగాడు మహాజనులారా మన రాష్ట్రంలో ఉచితంగా విపరీతమైన డబ్బుంది ఇంకా కావలసి వస్తే మీ అభివృద్ధి కోసం ఉచితంగా అప్పు కూడా చేయగలను అప్పులేనిదే రాష్ట్రం ఉచితంగా అభివృద్ధి చెందడం కల్లా మీకోసమే నే కోరుకున్నా ఉచితంగా నా పార్టీ కార్యాచరణ పీపీపీలను మీ ముందుంచుతున్నాను సవినయంగా వినగలరని ఉచితంగా మనవి చేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే పథకాలన్నీ ఉచిత పథకాలే ముందుగా బోనస్ పథకం గురించి వివరిస్తాను నేటి కాలపు మనిషికి కూడు గుడ్డ గాలి నీరు లేకున్నా మనగలడేమో కాని అంతర్జాలము అంటే ఇంటర్నెట్ వైఫై లేకుండా అర నిమిషమైనా బతకలేడు అందుకే ఇరవై నాలుగు గంటలు ఉచితం ఉచితం సభలో చప్పట్ల మోత సదయ్య కండ్లలో వేయి దీపాల కాంతి సభను శాంతపరుస్తూ మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు సదయ్య ఇది పది పథకాలతో మొదటిది వృద్ధాప్య పథకం దీనికి యాభై సంవత్సరాల వయసు నిండిన వారంతా అర్హులు గిరిజనులకైతే ఉచితంగా మరో పది సంవత్సరాల వయసు రాయితీ ఉంటుంది అంటే వాళ్ళు నలభై సంవత్సరాలకే అర్హులు ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా పదివేల దీనికి డిగ్రీలో చేరిన ప్రతి విద్యార్థి విద్యార్థినులు అర్హులే ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదు వేల రూపాయలు మూడోది విద్యార్జన పథకం దీనికి బళ్ళో చేరిన పిల్లలంతా అర్హులు వివిధ తరగతులను బట్టి ఇంటర్మీడియట్ స్థాయి దాకా నాలుగు వేల రూపాయలు ఉచితంగా లబ్ధి బాల పథకం ఇందులో పుట్టిన ప్రతి బిడ్డకు శిశు ప్రాయం నుండి బడి ప్రాయం వరకు రెండు వేల వరకు ఉచిత సర్దుబాటు ఐదవది ఉచిత గర్భధారణ పథకం అనగానే సభలో ఈ మారు చప్పట్లతో పాటు కేరింతలు నవ్వులు పువ్వులై విరిశాయి అది అర్థం చేసుకున్న సదయ్య తాను కాసేపు నవ్వుతూ సభనుద్దేశించి అయ్యలారా మీరు ఊహిస్తున్నట్టు ఉచితంగా గర్భధారణ చేయించడం కాదు గర్భిణీ స్త్రీలకు అదనంగా ప్రసూతి అయ్యే వరకు ఉచితంగా వెయ్యి రూపాయలు పుష్టికరమైన భోజనం కోసం ఇంకా అదనంగా వైద్య ఖర్చులు ఉచితం సభ కాసేపు చప్పట్లు మ్రోగించి మరిన్ని పథకాల కోసం ఎదురు చూడసాగింది అది అర్థం చేసుకున్న సదయ్య చేతులతో సంజ్ఞలు చేస్తూ మళ్లీ చెప్పసాగాడు ఆరవది కళ్యాణ పథకం ఈ రోజుల్లో పెండ్లి చేయడం అంటే మాటలు కాదు ప్రజలు ఇబ్బంది పడకుండా వధువుకు రెండు లక్షలు వరునికి కళ్యాణ మండపాలు ప్రభుత్వమే కట్టించి ఉచితంగా ఇస్తుంది ఏడోది శోభాయమాన పథకం నూతన వధూవరులకు శోభనం రోజు మంచం అలంకరణ తదితర పూలు పండ్లు పాలకోసం ఉచితంగా రెండు వేల రూపాయలు బక్షీసు ఎనిమిదోది శ్రీరామ రక్ష పథకం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మీ అనారోగ్యమే నా పీఠానికి రక్ష గనుక ఆ పథకానికలా పేరు పెట్టాను మీ ఆరోగ్యానికి నాది పూచి మీకు రోగం వచ్చినా రాకపోయినా కండబలానికి బుద్ధిబలానికి దవాఖాన్లకు వెళ్లి ఉచితంగా మందులు టానిక్కులు తీసుకోవచ్చు ఆపరేషన్ అయినా పరేషాన్ గాకండి ఉచితంగా డాక్టర్లు చేసి పెడతారు తొమ్మిదోది ప్రాణరక్షణ పథకం అంటే మీ ప్రాణాలకు నా ప్రాణం వడ్డేసి మీకందరి ప్రాణాలను ఉచితంగా భీమా చేయిస్తాను ఇక మీరంతా ఎంతో ధీమాగా బతికెయ్యొచ్చు ఇందులో రెండు భాగాలుంటాయి ఒకటి రైతు మందు రెండవది జనం మందు రైతు మందు అంటే రైతులు పొలాల్లో చల్లుకునేది ఉచితం జనం మనకు పసందైన మందు అది ఉచితమే మందు అనగానే ఒకరు ఒక రకంగా మరొకరు మరో రకంగా అర్థం చేసుకోవడం మామూలే అయితే నేననే మందు మీరనుకునే మందు ఒకే రకం మందు కావలసిన వాళ్లు ఎక్కడికి వెళ్లనవసరం లేదు వారికి ఆరోగ్యకరమైన మందు ప్రభుత్వమే ప్రతి ఇంటికి ఒక విస్కీ ఫుల్ బాటిల్ ఉచితంగా సరఫరా చేస్తుంది మీ ఇష్టమొచ్చిన బ్రాండ్ ఎన్నుకోవచ్చు అదనంగా మరో బాటిల్ కావాలంటే రాయితీ మీద దొరుకుతుంది అనగానే సభలో ఈ మారు చప్పట్లు మోత రాష్ట్రం అంతటా వినవచ్చేలా మారుమ్రోగాయి సదయ్య మోముపై చిరునవ్వు ములిచింది తన సన్నని మీసాల కొసలు మెలితిప్పుకుంటూ గొంతు సవరించుకున్నాడు సభ ఉత్సుకతతో వినసాగింది ఇక చివరాఖరిది పదో పథకం మిమ్మల్ని పూడ్చేసే కాల్చేసే పథకం అనగానే సభలో కలవరం మొదలైంది దానిని కవరు చేస్తూ వెంటనే అందుకున్నాడు సదయ్య కంగారు పడకండి మహాజనులారా అది మన అంతిమ యాత్ర కోసం ఉచితంగా మన శవదహన సంస్కారాలు అనగానే సభలో నిశ్శబ్దం చోటు చేసుకుంది దీనికోసం ఒక ప్రత్యేకమైన ఫోన్ ఉంటుంది ఆ నంబరు అందరికీ సులభంగా గుర్తుండాలని పది సున్నాలు పెట్టిస్తాను ఎవరైనా కాలం చేసినప్పుడు పది సున్నాలకు ఫోన్ చేస్తే చాలు ప్రభుత్వ లాంఛనాలతో వారికి అంతిమ సంస్కారం అందుబాటులో ఉంటుంది సభ యావత్తు నిలబడి హర్షధ్వనుల మధ్య తమ మద్దతు తెలిపారు సదయ్య జిందాబాద్ జిందాబాద్ అనే నినాదాలు మిన్నంటాయి సదయ్య ఎలాగైనా ముఖ్యమంత్రిని కావాలనే పథక రచనల పర్యవసానమే పది పథకాలి సదయ్య పథకం ఫలించింది పిపిపి పార్టీ ఊహించని రీతిలో ఘన విజయం సాధించింది ప్రతిపక్షాలు నామరూపాలు లేకుండా గోదాట్లో కొట్టుకుపోయాయి ఆ రోజు సదయ్య ప్రమాణ స్వీకార మహోత్సవం సిటీ స్టేడియంలో ఇసుకపోస్తే రాలనంత జనం 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 సిటీ రోడ్లన్నీ జనసంద్ర కెరటాలతో దరహాసమయ్యాయి సదయ్య నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో గవర్నర్ ఎదుట ప్రమాణం చేయసాగాడు సదానందంకు మారుపేరైన సదయ్య అనే నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం చేస్తున్నాను ఒక బోనస్ పథకంతో పాటు పది ఉచిత పథకాలతో మీ ముందుకు వచ్చిన నన్ను నమ్మి మా పీపీపీని అనూహ్య రీతిలో గెలిపించి నాకు పట్టం గట్టిన ప్రజలకు నమ్మక ద్రోహం చేయనని చిత్తశుద్దితో పథకాలన్నీ అమలుపరుస్తానని మరోమారు దేవుని మీద గవర్నర్ మీద ప్రజల మీద ప్రమాణం చేస్తున్నాను గవర్నర్ ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టాడు అదేమీ పట్టించుకోకుండా రిజిస్టర్లో సంతకం చేశాడు సదయ్య స్టేడియం అంతా మతాపులతో తారాజువ్వలతో వెలుగులు విరజిమ్మింది ఆ వెలుగులు శాశ్వతం కాదన్నట్లే సదయ్య ముఖ్యమంత్రి పదవి ఒక వెలుగు వెలిగి తుస్సుమన్నది పథకాలు అమలు చేయాలంటే మాటలు కాదు అమాయకపు ప్రజలు ఉచితానికి అలవాటు పడ్డారు ఉచితంగా ఇస్తానంటే తల్లి కావాలి పిల్లా కా అన్నట్టు ప్రజలు పనీపాట మరిచి సోమరితనానికి పట్టం కట్టారు దానికి తోడు సదయ్య ట్విట్టర్లో ప్రజల మరిన్ని ఉచిత పథకాల సూచనలతో నిండిపోయింది ఒక్క ఏడాదిలోగానే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది అప్పుల కోసం కేంద్రానికి చిప్ప పట్టుకొని పోతే చెప్పుతో కొట్టే పరిస్థితి ఎదురైంది ఎవరు చేసిన పాపం వారనుభవించక తప్పదన్నా అని కేంద్ర పెద్దన్న హితవు పలికాడు రాష్ట్ర ఖజానా నింపుకోవడం కోసం పన్నుల మీద యావద్దొర్లింది సదయ్యకు పథకాలను జల్లించి వాటిలోని లొసుగులకు అనుగుణంగా పెట్రోలు మీద నీళ్ల మీద కరెంటు తదితర నిత్యావసరాల మీద చివరకు అలనాడు ఔరంగజేబు జుట్టుపై పన్ను విధించినట్లు విధించాడు సకల పన్నుల భారం పదింతలు చేశాడు ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది పది మాసాల్లోనే పీపీపీ పడిపోయింది గవ్వ రాకడలేదు రికాం లేదు అన్నట్లు పనిచేసిన సదయ్య ఈ ఇంటికే పరిమితం వచ్చింది అకారణంగా పెళ్లాన్ని వదిలి రాజకీయాల్లో చేరితే వెలిగిపోవచ్చన్న అతని ఆదర్శ మార్గం బెడిసి కొట్టింది ఇటు సంసార సుఖానికి అటు దేశ సేవకు పనికిరాకుండా రెంటికి చెడ్డ రేవటి అయ్యాడు సదయ్యకు జ్ఞానోదయమైంది నేరుగా అత్తారింటికి వెళ్లాడు మేనత్త మామ కాళ్ల మీద పడి వేడుకొని తన సతీమణి సావిత్రిని తిరిగి కాపురానికి తెచ్చుకున్నాడు రోజులు గడుస్తున్నాయి కానీ రాజకీయంలో విఫలమైనట్లే సంతాన యోగంలోనూ విఫలమయ్యాడు సంతాన సాఫల్య కేంద్రాలన్నింటికీ ఉన్నది ఊడ్చిపెట్టాడు అంతా సదయ్యలోని లోపమే అని తేల్చి చెప్పారు విచారంలో మునిగిపోయాడు సదయ్య ఒకరోజు సావిత్రికి ఒక ఆలోచన వచ్చింది మెల్లగా సదయ్యను ప్రసన్నం చేసుకుని అతను తండ్రి అయ్యే ఒక సులువు మార్గాన్ని చెప్పింది బావా నేనొక ఉచిత పథకం ఆలోచించాను అంది ఉచిత పథకం పేరు వింటేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే సదయ్య కనీసం తండ్రినయ్యే అవకాశం ఏమాత్రము వదులుకోవద్దనే ఉత్సుకతతో ఏంటది అన్నట్లుగా కళ్ళతోనే అడిగాడు పీపీ పూర్తిగా ఉచిత పథకం అంటూ ముద్దు ముద్దుగా చెప్పింది అంటే ఆశ్చర్యంగా అడిగాడు సదయ్య తన పథకం తనకే చెప్పి దెప్పి పొడుస్తుందనే భావనతో పరపురుషుని పొందు అనగానే విపరీతమైన కోపంతో లేచి గట్టిగా అరుస్తూ ఒక్క తన్ను తన్నాడు సావిత్రిని కాళ్లు సరిగ్గా చాచి పడుకోలేని గదిలో పడుకున్న సదయ్య కాలు తాకిడికి భళ్ళున శబ్దమైంది హడలిపోయి వంటింట్లో నుండి పరిగెత్తుకొచ్చింది సావిత్రి అక్కడి దృశ్యం చూసి నవ్వసాగింది బీరు ఆ తలుపులు తెరుచుకుని పడిపోయి ఉంది అందులోని బట్టలన్నీ చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి ఏం బావా కలగన్నావా అంటూ సావిత్రి కిలకిలా నవ్వసాగింది ఇదంతా కలనా అని మనసులో అనుకుంటూ అయోమయంగా దిక్కులు చూడసాగాడు సదానందం బావా నువ్వు ఎప్పుడు లేస్తావా ఎప్పుడు చెబుదామా అని ఎదురు చూస్తున్నాను అంటూ గోముగా సదయ ఒడిలో వాలింది సావిత్రి ఈరోజు కొత్తగా మాట్లాడుతోందేమిటా అని ఆశ్చర్యపోయాడు సదయ్య కళ్ళు నులుముకుని ఏంటది అన్నట్టుగా చూశాడు నేను నెల తప్పాను అంది సావిత్రి ఒళ్ళో లేకుంటే ఎగిరి గంతులు వేసేవాడే నిద్రమత్తు పూర్తిగా వదిలింది అమితమైన సంతోషంతో సావిత్రిని అలాగే హత్తుకున్నాడు ఎవరైనా ఉచిత పథకాలతో ఓటు అడగడానికి వస్తే తరిమి తరిమి కొట్టాలని ఆ సంతోష సమయంలో గట్టి నిర్ణయం తీసుకున్నాడు సదయ్య ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక పంచుకోండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు తప్పక షేర్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు